పోడు భూముల పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి సబ్ కమిటీకి నా యొక్క విజ్ఞప్తి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి మేధావులతోటి, పోడు భూముల హక్కుల కోసం తరతరాలుగా పోరాడుతున్నటువంటి అఖిల పక్షాలతోటి, అదేవిధంగా గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు, దళిత సంఘాలు, మరి ఈ ప్రాంతంలో పోడు హక్కుల కోసం పోరాడినటువంటి వారందరి యొక్క సూచనలు, సలహాలు, ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సూచనలు, సలహాలను కూడా తీసుకొని మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలుగుతారు. ఏకపక్ష నిర్ణయాలతోటి అందరికీ న్యాయం కాదు. ఉదాహరణకు ఇప్పటికీ కూడా అడవి భూములు అనేక మంది భూస్వాముల పేర్ల మీద, ఆసాముల పేర్ల మీద, వ్యాపారం పేరుతో వచ్చినటువంటి వ్యక్తులు అడవి భూములనే పట్టాలు చేస్తున్నారు. వాళ్లకు రైతు బంధు వస్తుంది సాగులో లేకున్నా. అక్కడ సాగులో ఉన్నటువంటి హరిజన, గిరిజన, బహుజన రైతులకు మాత్రము కనీసం సాగు పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే ఎక్కడికక్కడ గ్రామాల ప్రజలతోటి లేదా మండలాల వారీగా వివిధ వర్గాలతోటి, మేధావులతోటి ఒక కమిటీ వేయండి. అదేవిధంగా ఈ ప్రాంతాలలో, అటవీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఈ కమిటీ ఖచ్చితంగా మా యొక్క సూచనలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా ఉదాహరణకు గోవిందరాపేట మండలంలో తుంగతృప్తి కృష్ణ శాస్త్రి ఉంటే ఆయన పేరు మీదనే ఇంకా పట్టాలు వెళ్తున్నాయి. అదేవిధంగా మల్లంపల్లి చూస్తే ఉమ్మర్ ఖాన్ పేరు మీదనే ఇంకా పట్టాలు వెళ్తున్నాయి. అదేవిధంగా మొన్నటికి మొన్న కంతనపల్లి ప్రాజెక్టు సందర్భంగా కూడా ఎక్కడో ఒక అతను వ్యాపారం పేరుతో వచ్చిన అతను, ఆయన పేరు మీద 50-60 ఎకరాలు 80 ఎకరాలు పట్టా చేసుకుని పోతే అక్కడటువంటి ఆదివాసులు అనేక సార్లు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పటవారులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఒకప్పుడు అడవులకు అడవులే పట్టాలు చేసుకున్నారు. వాళ్లకు మాత్రం పట్టాలు వస్తున్నాయి, కానీ అక్కడే ఉండి అక్కడే బతుకుతున్నటువంటి వివిధ వర్గాల ప్రజలు కానీ, ఆదివాసులు కానీ, గిరిజనులు కానీ, దళితులు కానీ, అలాంటి వాళ్లకు కనీసం ఈ ప్రభుత్వము రైతు బంధు సాయం కూడా చేయలేకపోయింది. ఇలాంటి అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా మాలాంటి వాళ్ళందరినీ, అటవీ ప్రాంతాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులను, వివిధ ప్రజా సంఘాలను, గిరిజన ఆదివాసీ సంఘాలను, దళిత సంఘాలను, ఇతర ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలను కూడా సంప్రదించాలి, సలహాలు తీసుకోవాలి అని ఈ సందర్భంగా కోరుతూ, ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటే ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఈ సబ్ కమిటీ ఏజెన్సీ ప్రాంతాలలో, పోడు భూముల సమస్య ఉన్నటువంటి ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం.